లైంగిక ఊహ ఆకర్షణ చిన్న గాలి కోతలా స్టార్ట్ అవుతట. బాగా వినాలి. లైంగిక వాంఛ ఊహ చిన్న గాలి కోతలా స్టార్ట్ అవుతట. అది ఆరంభమై రోజు రోజుకి పెద్దదయ్యేది పెరుగుతూ ఒకరోజు పెను తుఫానై అడ్డొచ్చిన ప్రతి ఒక్కరిని ఆ కామ తుఫాను అందరినీ చంపుకుంటూ వెళ్ళిపోతుంది. మరలా నేను చెప్తున్నాను, మరలా లైంగిక వాంఛ ఆకర్షణ ఊహ అది చిన్న గాలికూతలా స్టార్ట్ అయ్యి ఆరంభమై అది పెద్ద పెను తుఫాన్లా మారై దానికి అడ్డొచ్చిన ప్రతి ఒక్కరిని లేపుకుంటూ వెళ్ళిపోతుందంట. ఎలా నిజంగా అలా చేస్తుందంటే, ఎందుకు చేయదు? లైంగిక వాంఛ అక్రమ సంబంధాలు అడ్డొచ్చిన వారిని కూడా చంపేయట్లేదండి. ఎందుకంటే ఇలా భర్తను చంపేస్తుందంటే లైంగిక వాంఛ వాళ్ళని చంపేస్తుంది. ఎందుకంటే చిన్నపిల్లలు ఏం చేశారు? అడ్డొచ్చారు, చంపేసింది అంతే. ఎందుకు రావాలి? నాన్న చంపేశాడు, అడ్డొచ్చాడు, చంపేశాడు అంతే. భార్యని ఎందుకు చంపేశాడు రా? భార్య తన లైంగిక వాంఛకు అడ్డొచ్చిందే, చంపేశాడు. లైంగిక వాంఛ మెల్లగానే స్టార్ట్ అవుద్ది. ఒకరోజు అది ఎంత ఒడిగడుతుంది అంటే దానికి అడ్డొచ్చిన వారు తండ్రి అయినా తల్లి అయినా కట్టుకున్నదైనా కనుక్కున్న బిడ్డలైనా ఎవరినైనా చంపేస్తారు. ఎవరు చివరికి వాడు ఎవరినైతే మోహిస్తున్నాడో వాడు మాట వినకపోయినా వారిని కూడా చంపేసి శవాలతో కూడా సంభోగం చేసే మనుషులు ఉన్నారని నమ్మగలరా? ఎంత భయంకరమైనది వాంఛ. సంసోను దెలీలా వడలో పడ్డాడట. ఆ రోజు సంసోను దగ్గరికి వచ్చి దెలీలా మాట్లాడుతుందే, కానీ విషయం చెప్పనా, ఆ రోజు సంసోను దగ్గరికి వచ్చింది దెలీలా కాదు, మరెవరు వచ్చారు? దయ్యం. ఎవరొచ్చారట? దయ్యమే. మరి దెలీలా కాదంటే పైకి దెలీలానే కనబడుతుంది, కానీ వెనక ఎవరున్నారు తెలుసా? దయ్యం ఉంది. ఆదాము అవ్వల దగ్గరికి వచ్చింది సర్పం అనుకోకండి, సర్పం వెనకున్నది సాతాను. సంసోను దగ్గరికి వచ్చింది దెలీలా అనుకోకండి, దెలీలా వెనకాల ఉన్నది సాతాను. ఈరోజు నీ దగ్గరికి వస్తున్న వారు మనుషులు లవర్స్ అనుకోకు, వాళ్ళు వెనకున్నది సాతాను. నేను పొడి చేస్తారు, చంపేస్తారు ఏమనుకుంటున్నావు? దెలీలా రూపంలో వచ్చింది దయ్యం, అవ్వ దగ్గరికి సర్ప రూపంలో వచ్చింది దయ్యం. ఈరోజు నీ దగ్గరికి లవ్ అనే పేరుతో వస్తుంది దయ్యం, గుర్తెట్టుకొని నేను కాటేసి చంపేస్తుంది ఏమనుకుంటున్నావు? ప్రేమికుల రోజు, ఆ రోజు, ఈ రోజు, చివరికి నీకు మిగిలేదు ఒకే ఒక రోజు. నా చెప్పు, నీ జ్ఞాపకార్థం రోజు అంతే, అయిపోతావు. ఇక రోజు రోజు ఫిబ్రవరి 14 తర్వాత అందరికీ ప్రేమికుల రోజు, మీ ఇంట్లోనే దినం రోజు అదే పెడతారు. ఎందుకు? అది చంపేద్దరు అయ్యా, చంపేద్దాం. ఎందుకు చెప్పిన? కామపు దెబ్బకి, వ్యభిచారం దెబ్బకి పడిన వాళ్ళు ఎలాంటి వారు తెలుసా? సూర్యుళ్ళే పడిపోయారట. సూర్యుడే పడిపోయాడంటే నువ్వు సూర్యుడువా? నువ్వు వీరుడువా? నువ్వు వీర వనితివా? చెప్పు, ఎవరు నువ్వు? కనీసం మన అగ్ని తునకలు కూడా కాదమ్మా. మన వాటి జోలికి వెళ్తే ఏమవుతాయి? ఏమైనా బిడ్డలారా, మీ చదువులు పోతాయి, మీ ఉద్యోగాలు పోతాయి, మీ భవిష్యత్తు పోతుంది, మీకు దేవుడు నిర్ణయించిన వాగ్దానాలు పోతాయి, ఏమీ ఉండవు. చివరికి మీరు ఏమవుతారంటే, సంసోను ఎలా అయితే ఆరిపోయాడో మనం కూడా అలాగే బూడిద దగ్గర ఆలిపోతాం. వాడి జోలికి పోవద్దు. సంసోను దగ్గరకు వచ్చింది ఆ రోజు సాక్షాత్తు దయ్యమేనండి, దయ్యం వచ్చింది ఆ రోజు. సంసోను మింగేసింది దయ్యమే. ఆ రోజు సంసోనుతో మాట్లాడుతుందట, ఏమని తెలుసా? నీ బలము ఎందులో? దయ్యం గడుగున్న పెద్ద పెద్ద ప్రాజెక్ట్ అని చెప్పినా వాడు వచ్చి అడిగి దొక్కే ఒక్కటి, నీ బలము ఎందులో ఉందో చూస్తావా? నిజమేనండి, నీ బలం ఎందులో ఉందో చూస్తాడు వాడు. ఆ రోజు ఆదామవ్వలకి బలహీనత బలం ఏంటో అడిగాడు వచ్చి. ఈరోజు కూడా అడిగే మాటలు మీరు గుర్తుపెట్టుకోండి. అలాంటి మాటలు మీరు వింటున్నారు, అమ్మో దయ్యం నా దగ్గరకు వచ్చిందని గుర్తుపెట్టుకో. అరో దెలీలు అడుగుతుందట, నీ బలం, నీ సీక్రెట్ ఏంటి? నీ సీక్రెట్ ఏంటి? నీ సీక్రెట్ ఏంటి? నీ సీక్రెట్, నీ ఎనర్జీ ఏంటి? నీ సీక్రెట్ ఏంటి అని అడుగుతుందట. అని విషయం పెట్టుకో. దయ్యం ఎప్పుడు ఇలా అడిగితే దేవుని పిల్లలు ఏం చూస్తా చెప్పనా? దేవుని పిల్లల దగ్గరకు వచ్చి వీడు దేనికి పడతాడు, వీడు బలం ఏంటో చూస్తాడట. లేదండి, నేను ఇక్కడికి వచ్చి పాటలు పాడుతున్నాను, ఇక్కడికి వచ్చి వాక్యాలు చదువుతున్నాను, ఇక్కడికి వచ్చి ప్రసంగాలు చెప్తున్నాను, ఇక్కడికి వచ్చి దేవుని మాటలు వింటున్నానంటే గుర్తుపెట్టుకో. దయ్యం కూడా ఎలా గుర్తుపెడతాడు చెప్పనా? ఈ పాటలు పాడుతున్నవాడు, ఈ ప్రసంగం చెప్తున్నాడు వింటున్న వారికి బలం ఎక్కడుందో చూస్తాడట. ఖచ్చితంగా ఆడక్కడ స్విచ్ నొక్కుతాడట. ఒకడేమో డబ్బుకు పడతాడు, ఒకడేమో అధికారానికి పడతాడు, ఒకడేమో ఆశలకు పడతాడు, మరొకడేమో స్త్రీకి పడతాడు. సంసోను పడిన దెబ్బ స్త్రీకి పడుతున్నాడు. సంసోను దగ్గరకు వచ్చిందట, వచ్చి అడుగుతుంది ఎక్కడుంది నీ బలం? నేను చెప్పాలండి, నా బలం, నా బలహీనత రెండు ఒక్కటే అని చెప్పాలి. చెప్పాడండి. ఎటకారాలు ఆడాడు ఎవరు? ఏమని ఎటకారాలు చెప్పిన? ఇదిగో ఏడు నిరవంజ జువ్వలతే కొత్త తాళ్ళుదే ఎటకారాలు. చూడండి ప్రమాదంలో ఏమాడుతాడట,
ఎటకారాలు లవర్స్ కూడా ఎక్కడ ఎటకారాలు చెప్పినా ప్రమాదాల్లో ఎటకారాలు. మొన్న ఎవడో కొండచివరికి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఎటకారం ఆడినారు, ఇద్దరు జారిపోయి చచ్చిపోయారండి. వీళ్ళకి ఎటకారాలు ఎక్కడండి? ప్రమాదం వంచుకు పోయి అక్కడ సెల్ఫీ తీసుకుని అక్కడ ఎటకారాలు పోయారు, ఇద్దరు నదిలో కట్టిపోయారు, అయిపోయారు. ఇక రోజుతో లవ్లో ఉండడమే పెద్ద ప్రమాదం. మళ్ళీ ఇలా ప్రమాదం వంచుకెళ్ళి అక్కడ సెల్ఫీ దిగారాడు, అదే లాస్ట్ సెల్ఫీ, అది ఎవరు దిగారు కూడా తెలియదు, ఇక్కడ అయిపోయారు. ఇక్కడ సంసోని గారు ప్రమాదం అంచు నిలబడి ఆయన మాట్లాడుతున్నట, అందులో ఉంది, ఇందులో ఉంది, అందులో ఉంది, ఇందులో ఉంది, అందులో ఉందని దేవుడు ఇచ్చిన అభిషేకంతో మాట్లాడుతున్నాడట. గుర్తుపెట్టుకో, సంసోనే కాదు, దేవుడు నీకు చాలా ఇచ్చాడు. నీకు జీవితాన్ని ఇచ్చాడు, తల్లిదండ్రులు ఇచ్చాడు, చదువునిచ్చాడు, చదువుకునే అర్హత ఇచ్చాడు, తెలివితేటలు ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, ఒక టాలెంట్ ఇచ్చాడు, ప్రతిదీ ఇచ్చాడు. ఈ ఇచ్చినవన్నీ నువ్వు పక్కన పెట్టి ఆయన ఇచ్చిన వాటితోనూ ఆటలు ఆడట్లేదా చెప్పు. ఆడుతున్నావు. సంసోని ఎంత అమాయకమైన ఆటలాడాడో ఈరోజు నువ్వు నేను మనం అందరం ఆటలే చెప్పండి. దేవుడిచ్చిన జీవితంతో ఆటలాడుతున్నాం మనం, దేవుడిచ్చిన టాలెంట్తో ఆటలాడుతున్నాం మనం, దేవుడిచ్చిన తల్లిదండ్రుల సౌఖ్యంతో ఆటలాడుతున్నాం మనం. సంసోని ఎగిరిపోయిన దెబ్బ నేను చెప్తాను, ఆ దెబ్బలు మనకు కూడా తగులుతాయి, మారకపోతాయి. ఆ రోజు సంసోనికి లేటుగా అర్థమవుతుందట. ఎంత లేటుగా అంటే మాట్లాడుతున్నాడు మాట్లాడుతున్నాడు మాట్లాడుతున్నాడు, ఆ రోజు ఇలా చెప్పేస్తే బాగుందండి, అమ్మాయి ఈ ప్రమాదం రాకపోను, నువ్వెన్ని అడిగినా నా బలం నాకే తెలియదంటే బాబు, లేదా నా బలం నా దగ్గర లేదంటే బాబు. కానీ మనోడు ఒక మాట చెప్పాడట, నేను అడుగుతున్నాను చెప్పండి, సంసోని బలం ఎక్కడుందండి? సంసోనికున్న బలం ఎక్కడుందండి? ఎక్కడుంది? ఎక్కడుంది? ఎవరు చెప్పారు? ఆయన బలం తలలో లేదు. అసలు ఆయన బలం ఆయనలోనే లేదు, ఆయన బలం దేవుళ్ళో ఉంది, దేవుని ఆత్మలో ఉంది, అభిషేకంలో ఉంది. ఆయన బలం అభిషేకంలో ఉంది అనడానికి గుర్తు ఆయనకు తల వడంబడిక మాత్రమే, తలలో ఏమీ లేదు. మీరు కావాలంటే బైబిల్ ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, ఆయన తల గొరిగించిన తర్వాత మరలా తల వచ్చిందట. మరలా తల వచ్చిన ఏం రాలేదు చెప్పండి? బలం రాలేదు. ఎందుకు రాలేదు? బలం తలలో లేదు. ఆయన బలం ఎక్కడుందో చెప్పనా? ఆ దేవుని ఆత్మ అభిషేకంలో. అది పోగొట్టుకున్నాడు ఆయన, దేవుని సంబంధం పోగొట్టుకున్నాడు ఆయన, దేవునితో బంధం పోగొట్టుకున్నాడు ఆయన. ఆ బంధం ఎప్పుడైతే పోగొట్టుకున్నాడో ఆయన బలం ఆయనకి మరలా రాలేదట. దేవుని పిల్లలారు గుర్తుపెట్టుకోండి, ఏడ్చాడు ఏడ్చాడు, బాదుకున్నాడు, గుండెలు బాదుకున్నాడు, ఇక సూర్యుడు ఒక్కసారిగా ఆరిపోయాడు. వెలిగే సూర్యుడు లోకమంతా వెయ్యి కళ్ళేసుకుని ఒక రక్షకుడు మా కొరకు వస్తాడని ప్రజలు ఎదురు చూశారు, నా పక్షాన ఒక జవాబిదారి వెళతారని దేవుడు ఎదురు చూశాడు. అలాంటి మహానుభావుడు ఇన్ని ఆశలను నీరుగార్చేసి ఏమైపోయాడట? చచ్చిపోయాడట. మనం కూడా అదే చేస్తున్నామండి. మనం కనుక్కున్న తల్లిదండ్రులు దేవుడు ఎన్నో ఆశలతో మనల్ని పుట్టించి మనల్ని దేవుడు నిలబెడితే మనం కూడా లేనిపోని మన జీవితాల్లో ఉన్న కొన్ని కనిపించని దయ్యపు అలవాట్లకు మన జీవితాన్ని ఇచ్చేయట్లేదా? ఇచ్చేస్తున్నాం. గుర్తుపెట్టుకోండి, దేవుని పిల్లలారు, దయచేసి దేనికి లొంగొద్దు, దయచేసి దేని వైపుకి తిరగొద్దు. నేను బాగానే ఉన్నాననుకుని దేవుని అభిషేకంతో చెలగాటాలు ఆడొద్దు. చదువుకుంటున్నారా? చదువుకోండి. జీవిస్తున్నారా? చక్కగా జీవించండి. దేవుని కొరకు బ్రతుకుతున్నారా? చక్కగా బ్రతకండి. అంతకు మించి దయ్యం వచ్చే అలవాట్లకు ఎక్కడ మీరు అవకాశం ఇవ్వకండి. అరో దేవుళ్ళ దగ్గర ఎప్పుడైతే లొంగిపోయాడో, నా బలం దేవుళ్ళో ఉందని చెబితే అయిపోనండి. దేవుళ్ళో బలం ఉందంటే ఇంకేం చేయగలదు చెప్పండి? చెప్పలేక తన సీక్రెట్ తనకే తెలియకుండా చెప్పండి వాలిపోయాడు. ఇక ముగించుకుందాం. ఈరోజు మనల్ని కూడా దేవుడు ఏమని పిలిచాడు చెప్పనా? జీవవాక్యాన్ని పట్టుకున్న నక్షత్రాలు వలె, జ్యోతులు వలె ఉండాలన్న. ఎలా ఉండాలట? నక్షత్రాలు. నక్షత్రాలకున్న మరొక పేరు సూర్యుడు. ఆ రోజు సమాజానికి సూర్యుడిగా వచ్చాడు ఎవరు? సంసోను. ఈరోజు జీవవాక్యాన్ని పట్టుకునే దేవుని పక్షాన్ని ఈ చీకటిని పాలదోడడానికి వచ్చాం మనం నీతి సూర్యులుగా. కానీ బాధ్యత మర్చిపోతున్నాం మనం, దేవుని పిల్లలుగా బాధ్యత మర్చిపోతున్నాం మనం, మనం సూర్యులు అన్న సంగతి మర్చిపోతున్నాం. ఆ నీతి సూర్యుడికి సాక్షులు మనం. ఆ రోజు ముంగుర్తుగా ఫిలిస్తీన్ ఆర్పడానికి, ఫిలిస్తీన్లతో ఫైట్ చేయడానికి దేవుని పక్షాన ముందస్తు సూర్యుడిగా వచ్చిన వాడు సంసోను అయితే, ఈరోజు పాపాన్ని ఆర్పడానికి, పాపాత్మలను మార్చడానికి ఈరోజు నీతి సూర్యుడి పక్షానగా నిలబడుచున్న సూర్యుళ్ళు మనమేనండి. మన సూర్యుడు మన దేవుని కొరకు వెలిగే నక్షత్రాలం, దేవుని కొరకు జీవించాల్సిన నక్షత్రాలం. కానీ మన వెలుగు మనమే ఆర్పేసుకుంటున్నాం, మన వెలుగును మనమే దిగజార్చుకుంటున్నాం. ఫేస్బుక్లని, వాట్సాప్లని, లోకమని, అదని ఇదని లేనిపోని అలవాట్లన్నిటికీ అలవాటు పడి మనకు మనమే ఆర్పేసుకుంటున్నాం.
దేవుడు ఇవ్వాలనుకున్న వాగ్దానాలు కూడా ఆపేస్తున్నాం మనం, దేవుడు ఇవ్వాలనుకున్న వాగ్దానాలు కూడా. సంసోని ఏడ్చాడండి, బోరుని ఏడ్చాడు సంసోను, అయ్యో దేవా నా వెలుగుని నేను పోగొట్టేసుకున్నాను, నా వెలుగుని నేను దూరం చేసేసుకున్నాను, నా వెలుగు పూర్తిగా మాయమైపోయింది, నీ అభిషేకాన్ని గుర్తించలేకపోయాను, నీ వాగ్దానాన్ని గుర్తించలేకపోయాను, నా ప్రత్యేక జీవితాన్ని గుర్తించలేకపోయాను. ప్లీజ్ 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 దేవ ఒక్క అవకాశం, మరలా ఒక్క అవకాశం ఇవ్వంటే దేవుడు మరలా అవకాశం ఇచ్చాడు. ఎవరికి? సంసోన్ ఒక్క అవకాశం ఇచ్చాడు, అవకాశాన్ని మరలా ఉపయోగించుకున్నాడు, చివరికి దేవుని కొరకు చనిపోయి అమరవీరుడైపోయాడు. జీవితంలో ఏదైతే లక్ష్యం అనుకున్నాడో లక్ష్యాన్ని కాదనుకుని చచ్చిపోయాడు. గుర్తుపెట్టుకోండి, మన జీవితంలో ఒకే ఒక్క లక్ష్యం, దేవుని కొరకు మరణించాలి. ఆయన జీవితంలో లక్ష్యం అనుకున్నాడు, లవ్వే అనుకున్నాడు, లోకమే అనుకున్నాడు, ఎటకారాలు అనుకున్నాడు, బెట్టింగ్లు అనుకున్నాడు, చివరికి అవి లక్ష్యాలు కాదని గుర్తుపెట్టుకున్నాడు. దేవుని కొరకు బతికి చచ్చిపోవడంలో నా జీవితానికి ఉన్న అర్థం ఇంకెక్కడా లేదని గుర్తించాడు. దేవుని పిల్లలు మిమ్మల్ని ఇప్పుడు అడుగుతున్నాను, దేవుని పిల్లలైన మిమ్మల్ని అందరినీ అడుగుతున్నాను, దయచేసి ఆరిపోవద్దు. ప్రేమ, దోహమ, కామం, బెట్టింగ్లు అవి ఇవి దాని వెనకాల దయచేసి తిరగొద్దు. దేవుడు మన కొరకు ఎన్నో దాసించాడు, దేవుడు మన కొరకు ఎన్నో బాధ్యతలు మన కొరకు దాసించాడు. మన కొరకు నీతి సూర్యుడు ఉన్నాడు, ఆయనకి సాక్షిగా ఇంతకన్నా సౌందర్యం ఏమని చెప్పండి. సువార్త చెబుతూ బైబిల్ చేత పెట్టుకుని యవన బిడలాలా తిరుగుతూ దేవుని కొరకు చెప్పుకుంటూ సమయానికి దేవుడిచ్చిన ఉద్యోగం, సమయానికి దేవుడిచ్చిన ఆరోగ్యం, సమయానికి దేవుడిచ్చిన జీవిత భాగస్వామ్యం, ఈ మేలులన్నీ అనుభవిస్తూ దేవుని కొరకు సువార్త చెప్పుకుంటూ వెళ్ళడంలో ఉన్నంత సౌందర్యం ఇంకెక్కడుంది చెప్పండి, ఇంకెక్కడుంది అందం చెప్పండి. మంచిగా బతకడంలో ఉన్న అందం ఇంకెక్కడా లేదండి. దిగజారిపోవడంలో అందం లేదు, తాగడంలో అందం లేదు, తిరగడంలో అందం లేదు, చదువులు పాడు చేసుకోవడంలో అందం లేదు, చెడిపోవడంలో హీరోయిజం లేదు. హీరోయిజం అంటే ఏంటి చెప్పిన, నిలబడి నిక్కర్సగా దేవుడు వాగ్దానాలు అనుభవిస్తూ నడవడంలో ఉంది హీరోయిజం. నక్షత్రం స్టార్. ఆ రోజు సంసోన్ గారికి అర్థమైంది, లేట్గా అర్థమైంది. నేను చివరికి ఒక మాట చెప్పాక ముగించేస్తాను. సంసోనికి అవకాశం ఇచ్చిన దేవుడు ఈరోజు రాత్రి నీకు కూడా ఇచ్చాడు. నీకు ఇచ్చాడు కనుక ఈరోజు ఇక్కడ కూర్చోబెట్టాడు, ఆయన కూర్చోబెట్టాడు కనుక ఈరోజు నీతో మాట్లాడతాం. ఇప్పటికే నీలో కనిపించిన చీకటి కోణాలు ఏమైనా ఉంటే ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని వాటిని కడిగే. నీతి సూర్యుని వెలుగులోకి వచ్చి నువ్వు కూడా వెలిగింపబడు. ఒకవేళ తెలియకుండా ఏమైనా అక్రమ సంబంధాలు ఉన్నాయేమో ఆపే, దేవుడు నిన్ను మళ్ళా పిలుస్తున్నాడు. నీకు తెలియకుండా ఏమన్నా ఈ లేనిపోని లౌకికమైన ఈ ఆటల్లో పడిపోయేవేమో, తిండి చికారుల్లో పడిపోయేవేమో, బాధ్యతలు మర్చిపోయేవేమో, దేవుడు పిలుస్తున్నాడు. నీతి సూర్యుడి దగ్గరికి రమ్మంటున్నాడు, రా. ఆయన కొరకు ఎలుగుదు కానీ, ఆయన ఇచ్చిన వాగ్దానాలు పొందుకుంది కానీ, నీకు మరల అవకాశం ఉంది. ఈరోజు రాత్రి, ఈరోజు రాత్రి నీకు అవకాశం ఉంది. దేవుడు పిలుస్తున్నాడు, మారిపో మారిపో మారిపో. నీ ప్రేమికుల రోజని, పనికిమాలిన రోజని, తిరిగే రోజని, హగ్గింగ్ డే అని, కిస్సింగ్ డే అని, లవర్స్ డే అని, చెత్త రోజులన్నీ పక్కన పెట్టు. ఈ రోజు నీకు దేవునికి ఉంది, నీ కొరకు దేవుడిచ్చిన ఒక రోజు ఉంది. ఇది నువ్వు మారు మనసు పొందే రోజు. ఇది రా, దేవుని దగ్గరికి రా, మారిపో. దేవా నువ్వు ఇచ్చిన నువ్వు అర్థం చేసుకోలేకపోయినాయ్యా, ఇన్ని రోజులు నేను ఆటలాడాను, నీ దగ్గర నేను ఒప్పుకుంటున్నాను, ఒప్పుకుంటున్నాను, నన్ను వెలిగించు. నీ నీతి సూర్యుడి కొరకు చెప్పుకుంటూ తిరుగుతాను. ఆ రోజు క్రీస్తు పూర్వ ముందస్తుగా చెప్పుకోవడానికి ఉన్నాడు సంసోను, ఈరోజు క్రీస్తు శకం క్రీస్తు కొరకు చెప్పడానికి మనం ఉన్నాం. చెప్దాం మన ప్రభు కొరకు, అందరూ రక్షకుడు మీ కొరకు చనిపోయాడు, రక్షకుడు మీ కొరకు వచ్చాడు, సంగమా రా, దేవుడి పిల్లలారా రండి, ఈ లోకపు మాయ నుండి రండి అని ఈ భోగయేచ్ఛల నుండి మనం పిలుస్తాం. మీ మీ జీవితాల్లో ఏ దళీలాలు ఉన్నాయో నాకు తెలియదు, వాటన్నిటిని వదిలేసి వచ్చాను. అది మొబైలా, వ్యసనమా, తాగుడా, చీకట, ఏ దళీలా ఉందో నాకు తెలియదు, వాటన్నిటిని వచ్చి వదిలేసి అవి లాలన చేస్తాయి, మాయ చేస్తాయి, అవి మనం బుజ్జగిస్తాయి, ఒకరోజు మనల్ని నైస్గా తడుగొట్టేసి చంపేస్తాయి. సంసోను పిలిచిన దేవుడు ఈరోజు నిన్ను నన్ను కూడా పిలుస్తున్నాడు. మారిపోదాం చాలండి, ఈరోజు ఇప్పటివరకు జరిగిన ఈ పాపపు రోత జీవితం చాలా ఆగిపోదాం. దేవానికి మాటిస్తున్నాం ప్రభువా, మాటిస్తున్నాం, ఇక మారుతాం. అలాగే కళ్ళు మూసుకోండి, అలాగే కళ్ళు మూసుకోండి, ఒప్పుకుందాం దేవుని కొరకు, ఒప్పుకుని మన జీవితాన్ని ఆయనకు అంకితం చేద్దాం. దేవా తెలుసో తెలియకో తండ్రి, ఒకవేళ ఈరోజు వరకు కూడా తండ్రి మేము పాపంలో మగ్గితే ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు, మమ్మల్ని క్షమించండి, మమ్మల్ని మార్చండి, మరింత మార్పుగా మమ్మల్ని నడిపించండి. ఇక్కడ ఎవరైనా యవనస్తులు ఉంటే తిన్న ఒప్పుకుని మనసును వారికి దయచేయండి. తెలుసో తెలియకో తండ్రి, ఈ లోకపు లాలన, ఈ లోకపు మాయ తండ్రి, ఈ వస్తున్న తండ్రి, ఈ అవకాశాలే తండ్రి, ప్రేమని ఆప్యాయతని మోసపోతున్నారు తండ్రి. తండ్రి ఇలాంటి లాలనకే మహావీరులు పడిపోయారు, ఇలాంటి మాయ మాటలకే రాలిపోయారు తండ్రి. వస్తున్నవాడు తండ్రి వ్యక్తులు కాదని, వారి వెనక సాతానుగాడే పొంచున్నాడని, మా బలం ఎక్కడుందో వాడు చూడాలని ఎదురు చూస్తున్నాడని మీరు చెప్పారు తండ్రి. ఆ వాక్యాన్ని నేరుగా మీ పిల్లల గుండెల్లో నాటారు తండ్రి.
అది ఫలించి అభివృద్ధి పొంది నూరెంతలుగా అభివృద్ధి పొందుతుంది వారి జీవితాన్ని మీరు మార్చండి. ఒప్పుకుంటున్నాం దేవా, ఈరోజుకే మేము పాపలము, ఇప్పటి వరకు ఈ క్షణం వరకు మేము పాపలము, పాపాత్ములుగా జీవిస్తున్న వారు ఈరోజు ఒప్పుకుంటున్నాం. తమను కడగండి, మీ కుమారుని రక్తము చేత మరింతగా తండ్రి మమ్మల్ని శుద్ధులుగా మార్చండి. మీ వాక్యం అనే ఉదక స్నానము చేత మమ్మల్ని కడిగేశారు, మరలా బురదలో పరలకుండా తండ్రి పవిత్రమైన ఆత్మతో మమ్మల్ని నింపండి. తండ్రి మీ కుమారునికి సాక్షిగాను, మా తల్లిదండ్రులకి తండ్రి ఘనతగాను, సంఘానికి ఘనముగాను, మీ రాజ్యానికి ఒక సాక్షిగాను మమ్మల్ని నిలబెట్టుకోండి. తండ్రి స్థానిక దైవజనులు, పెద్దలు, వచ్చిన విశ్వాసులు, కష్టపడిన వారు ప్రతి ఒక్కరూ తండ్రి ఇప్పటి వరకు తండ్రి తెలిసి తెలియకుండా ఏమన్నా తండ్రి మీకు మాకు పడని కనిపించిన చీకటి కోణాలు ఏమైనా ఉంటే తండ్రి వారిని కడిగేసుకుంటున్నాం. మీరు కష్టాన్ని దీవించండి, బలపరచండి, మరింత ఆత్మీయంగా తండ్రి వీరిని ఉద్ధరించండి. చెప్పిన మాటలు తండ్రి వ్యర్థంగా మిగిలిపోకుండా వారి జీవితానికి మేలుకరంగాను దీవెనకరంగాను మారుస్తారని కోరుతూ క్రీస్తు నామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. సరే.